రెడ్డి జిల్లా కేంద్రంలో వరుసగా 17వ రోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ గారి సూచనల మేరకు 325 మంది నిరుపేదలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వలస కార్మికులకు బిర్యానీ ప్యాకెట్స్ మరియు వాటర్ ప్యాకెట్స్ ను డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వల్ల మరి బీద ప్రజలకు ఎంతో తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జిల్లా కేంద్రంలో మరి రోజు వందల మంది గ్రామీణ ప్రాంతాల మహిళలు రోగాల బారిన పడి ఎంతో మంది ఇక్కడ ప్రసూతికి కానీ ఇంకా ఇతరత్ర రోగాలకు కానీ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు 50-60 కిలోమీటర్ల నుంచి వాళ్లకు మరి ఇక్కడ వసతి లేదు. వాళ్ళు భోజనాలు చేసుకోవాలన్నా సరుకులు తెచ్చుకొని వండుకోవాలన్నా కూడా ఇక్కడ వసతి లేదు. కాబట్టి నేను గమనించి షబీర్ అలీ గారికి తెలియజేయగానే ఆయన సూచన చేశారు, తమ్ముడు మీరు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో మరి వలస కూలీలకు దినసరి కూలీలకు పనులు లేవు కాబట్టి వాళ్లకు నువ్వు భోజన వసతి కల్పించు అని తెలియజేయడంతో తప్పకుండా చేస్తానని చెప్పి నేను ఈ యొక్క సంకల్పం పూనుకొని ఈ రోజుకు 17వ రోజు మరి సుమారు 300 నుంచి 400 ఒక రోజు 400-500 ప్యాకెట్లు కూడా మరి మంచి నీళ్లు అన్నం ప్యాకెట్లు ఒక్కొక్క రోజు చల్ల ప్యాకెట్లు కూడా పంచడం జరుగుతూ ఉంది. మరి సాయంత్రం కూడా మా యొక్క సోదరుడు నిసి శాంసన్ కూడా ఏదైతే మేము మార్నింగ్ వస్తున్నామో లేబర్కు వాళ్ళందరికీ మరి నైట్లో వస్తున్నారు. మరి సోదరుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్ల రాజు గారు నేషనల్ హైవేలో ఎవరైతే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారో వలస కార్మికులు వాళ్లకు 13 రోజుల వరకు కంటిన్యూగా పెట్టడం జరిగింది. ఇట్లా మరి తోచిన విధంగా ప్రతి ఒక్కరు మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అయ్యప్ప సేవా సంఘం కానీ, లయన్స్ క్లబ్ కానీ, వాసే క్లబ్ కానీ, వైశ్య సంఘాలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, సిబ్బంది కానీ, ఉన్నత ఉద్యోగాల్లో పనిచేసేవారు కానీ వాళ్లకు తోచిన సహాయాన్ని ఇతరులకు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నదానం కన్నా గొప్పది ఏది లేదు. అన్నదానం మహా గొప్పది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఈరోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం కుదిపేస్తున్న ఈ కరోనా